Nothing. శుభించిన పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వినాశనానికి దారితీసిన వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఆంధ్రప్రదేశ్ని సరైన మార్గంలో పెట్టడానికి జనసేన, తెలుగుదేశం, గడపడేసి దాంట్లో భాగంగానే రోజున శ్రీ చంద్రబాబు నాయుడు గారితో గత 2 సంవత్సరాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ రాష్ట్ర క్షేమం గురించి ఇప్పటి సభ దగ్గర నుంచి ఈ రోజు దాకా ఒక్కొక్కటి తెచ్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ వచ్చి అది భాగంగానే ఈ రోజున ఒక బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పదము పెట్టడానికి మనస్ఫూర్తిగా ఈ రోజున చెప్పడం జరిగింది. అది భాగంగానే ఈ రోజున జనసేన, తెలుగుదేశం కలిసి పదం దిగించిన దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్సులు ఉన్నాయి. దీనికి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడే కాబట్టి ఎలా వెళ్ళబోతున్నాం, ఎట్లా వెళ్ళబోతున్నాం, ముందు ప్రజలు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివరిస్తారు. ఆ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా తెలియజేస్తారు. గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వేదికపైన పెద్దలు, అదే మరిగా ఈ సమావేశానికి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఈరోజు మాఘ పౌర్ణమి శుభముహూర్తం. ఆ శుభదినాన శుభముహూర్తంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతున్నాం. ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక శుభవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈరోజు ఈ యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం, భావి తరాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం. అదే మాదిరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరం కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం, పార్టీ నాయకులు కూడా మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు, మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు తగిన పనులు తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరితో విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన డీటెయిల్స్ మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాను. ఇది మీకు గుర్తిస్తాను. మీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా కీలకంగా 11 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థులను చర్చిస్తా ఉన్నాం.
మళ్ళీ మరలా శ్రీమతి లోపం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతల రామకృష్ణ గారు, రాజానగరం దత్తులు బలరామకృష్ణ గారు, కాకినాడ వీరలు పంతం నానాజీ గారు, శ్రీ నాగేంద్ర బలహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను మొదటి 2 రోజుల్లో మొత్తం అందరికి తెలియజేస్తాను. ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను, ఉదయమంతా చేస్తాను. ఓకే, నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు. ఇచ్చాపురం బెండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బునేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొంగదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ళ జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూరు కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసార్థి, గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగంట రాము, పెడన కాగితం వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, రాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూరు దూళ్ళపాళ్ళ నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వెనుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎలక్షన్ బాబు, పాలచూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, కొండపాడు బొమ్మాజి నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు నామర్తల్ జనార్దన్ జనార్దన్ రావు, శ్రీ పాల వీరాంజనేయ స్వామి, కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూడూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, పులివెందల మర్రెడ్డి
రవీంద్రనాథ్ రెడ్డి, మైదుపూర్ పుట్ట సుధాకర్ యాదవ్, కొండగడ్డ భూమా అఖిల ప్రియా రెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగండపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, కోటసూరి ప్రకాష్ రెడ్డి, పత్తికొండ కేవీ శ్యాంబాబు, కొడుమూర్ బొగ్గుల దస్తగిరి, రాయదూర్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కన్నూర్ అలిమినేని సురేంద్రబాబు, రాత్తాడు పరిటాల సునీత, మడకసిర కెఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, వెనుగొండ సవిత, తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి, పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భాను ప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ బిఎం థామస్, చిత్తూర్ గురిజాల జగన్మోహన్, అలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేసాం. వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే 5 పేర్లు వారు రిలీజ్ చేశారు. ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమ్మింగ్ అప్ చేస్తాం.